Hi friends, so much gardening ki swagatham. Nenu Narasimharaju. Ee roju mana video ee Langra mango. Ante mango season ayipoyina tarvata mangoes gurinchi enduku maatladutunnaru ani manu kontha mandi friends adigaru. June, July, August lo kuda North India lo mangoes dorugutayi. Manam manakunna konni nammakala valla ఆ మ్యాంగోస్ని మనం తింటలేదు. అందులో అద్భుతమైన ఎన్నో ఉన్నాయి. అలాగే పురుగులు వస్తాయి అనే ఒక అపోహతో మనం వాటిని తింటలేదు. పురుగుల గురించి లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, అవి అక్కడ లాస్ట్ సీజన్లో వస్తాయి తప్పితే ఇప్పుడు రావని. సుమారుగా అక్కడ లాస్ట్ సీజన్ దగ్గరికి వచ్చింది, సీజన్ అయిపోస్తుంది. ఇది నేను హైటెక్ సిటీ దగ్గరలో కిలో 300 చేసి కొన్నాను. ఎందుకు అంత రేట్ అంటే లారీలో వస్తే నలిగిపోతున్నాయి, లోపల కొడతలు వస్తున్నాయి, అందుకని వాటిని ఫ్లైట్లో తెప్పించామని వెండర్ చెప్పాడు. అంటే అక్కడ నార్త్ ఇండియన్ కమ్యూనిటీ ఎక్కువగా ఉంటారు కనుక వాళ్ళు ఇష్టపడతారని వాళ్ళ కోసం తెప్పించినట్టున్నారు. అలా కాకుండా మనం కూడా వాటిని తింటే, మనం కూడా వాటికి అలవాటు పడితే మన దేశ రైతులకి ఎంతో ఉపయోగం అని మన వీడియోలో మనం చెప్పుకున్నాం. అంటే అద్భుతమైన క్వాలిటీలు వాటిలో ఉన్నాయి. అలాగే దీనికి ఒక హిస్టరీ ఉంది. కాశీ విశ్వేశ్వరుడికి ఈ పండుని నైవేద్యంగా పెడతారు. దీనికి సంబంధించిన ఒక కథ ఉంది. ఆ కథ ఏమిటంటే, ఒక సన్యాసి రెండు టెంకలను తెచ్చి ఆ కాశీ విశ్వేశ్వరుడు ప్రధాన పూజారికి ఇచ్చి, ఈ టెంకల నుంచి వచ్చిన మొక్కలతో పండిన పళ్ళు ఒక దేవుడికి మాత్రమే సమర్పించాలి, ఇంకెవరికి ఇవ్వటానికి వీల్లేదు అని చెప్పాడట. ఆ ప్రధాన ఆచార్యుడు దేవస్థానానికి సంబంధించిన భూమిలో ఆ టెంకల్ని పాతితే ఈ మొక్క వచ్చిందనమాట. ఆ పెరిగిన తర్వాత దాన్ని ఆ విశ్వేశ్వర దేవాలయంలో దేవుడికి మాత్రమే దీన్ని సమర్పించేవారట. ఎవరు తినేవారు కాదు, ఎవరికి ఈ మ్యాంగోని ఇచ్చేవారు కాదు. అలా చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుడు ప్రసాదం తింటే ఏదో మంచి జరుగుతుందనే ఆలోచన, అంటే మనిషికి ఉండే ఆలోచనలు దేవుడి నుంచి కూడా సంగ్రహిస్తాడు మనిషి. అంటే దేవుణ్ణి ఎక్కువగా అర్థిస్తాడు, సంగ్రహిస్తాడు. మన తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఒకప్పుడు 12 గంటలు దేవాలయాలు మూసి రాత్రి పౌలింపు సేవ నిద్ర సమయాన్ని కేటాయించేవారంట. ఇప్పుడు కేవలం మనుషుల కోసం 1 గంటే కేటాయిస్తున్నారంట. మనిషి తలుచుకుంటే దేవుడికి నిద్ర లేకుండా చేసేస్తాడు, దేవుడు మాన్యాలు మింగేస్తాడు, గుళ్ళో లింగాన్ని కూడా మింగేస్తాడు. ఆ రకంగా ఆ ప్రసాదం మీద కన్నుపడి దాన్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలని మొత్తం మీద ఆ మ్యాంగో బయటకు వచ్చింది. మన భారతదేశంలో అన్ని ప్రధానమైన మ్యాంగోస్, ఇప్పుడున్న అద్భుతమైన అన్ని రకాలు ఒకప్పుడు జమీందారుల సంస్థానంలో, అలాగే సమాజంలో ఎవరైతే ఆధిపత్య ద్వారంలో ఉంటారో వాళ్ళ ఆధీనంలో ఉండే అన్నమాట. వాళ్ళు ఎవరికి వాటిని ఇచ్చేవారు కాదు, తరతరాలు వాళ్ళే మెయింటైన్ చేశారు. కానీ ఇప్పుడు మన దేశంలో ప్రజాస్వామ్యీకరణ జరిగింది కనుక అన్ని విషయాల్లోనే ఒకప్పుడు మహారాజులు అనుభవించిన అన్ని సుఖాలని ఇప్పుడు సామాన్యులు కూడా అనుభవిస్తున్నారు. ఇది ఆ రకంగా కాశీ విశ్వేశ్వర దేవాలయం నుంచి బయటకు వచ్చింది. ఇప్పటికీ మనం కాశీ, బెనారస్, వారణాసి అని పిలుచుకునే వారణాసి పట్టణంలో దీని జన్మస్థానం గురించి అందరూ చెప్తారు. వారణాసిలో బాగా దొరుకుతాయి. అలాగే బెంగాల్, బీహార్, యూపీ అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో
ఇది లభ్యమవుతూ ఉంటుంది. ఉత్తర భారతదేశంలో ఒక ప్రధానమైన రకాలు ఇదొకటి. అలాగే ఈ మధ్యన మనం సోషల్ మీడియాలో చూసాము మియావాకి మామిడి పండు. దీన్ని వీడియో చేయమని నన్ను చాలామంది అడిగారు. నాకెందుకో దాని మీద వీడియో చేయటం అంత మనస్కరించలేదు. ఎందుకంటే దాని గురించి చెప్పినవన్నీ నాన్ డిస్క్రిప్టివ్, అంటే అందులో షుగర్ ఎంత ఉంటుంది, అందులో స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత ఉంటుంది, దాని క్వాలిటీ ఎలా ఉంటుంది, ఇలాంటి వాటిల మీద ఒక ఎవిడెన్స్ లేదు. అలాగే సైంటిఫిక్ అప్రోచ్ కూడా లేదు. దాని గురించి గవర్నమెంట్ ఆఫీసర్స్ ఏం మాట్లాడారంటే ఇది మియావాకియా కాదా అనేది మాకు తెలియదు, ఇంకా రీసెర్చ్ చేయలేదు, దీనికి అంత రేటు మామూలుగా రాదు. అంటే 1 కేజీ 250,000 అంట, అమ్మేవాడే కానీ కొనేవాడు ఉంటుంది దాన్ని. దానికి అంత గొప్ప క్వాలిటీస్ ఏం లేవు. నేను చూసినప్పుడు దాని బ్రిక్స్ 15-20 మధ్యన వస్తుందని నేను నెట్లో చూశాను. మన దగ్గర ఉండే చాలా రకాల రసాలు 20-25 మధ్యన వస్తాయి. అలాగే పండూరు లాంటి కొన్ని రకాలు 25 కంటే ఎక్కువ వస్తాయి. కాబట్టి దానికి తొక్కకుండే అందమే కానీ దాంట్లో పెద్ద క్వాలిటీస్ ఏమి లేవు అనిపించింది. అలాగే ఇంకొక ఆఫీసర్ ఏం చెప్పారంటే అది కంట్రోల్ ఎన్విరాన్మెంట్లో, అంటే పాలీ హౌస్లో పెంచినప్పుడు మాత్రమే దానికి ఆ క్వాలిటీస్ వస్తాయని, ఆ కలర్ పిగ్మెంటేషన్ వస్తుందని చెప్పారు. అలాగే అది గిఫ్ట్గా ఒక డెకరేటివ్ పీస్గా ఎక్కువ ఉపయోగిస్తారు దాన్ని. అందుకని మనం ఏదన్నా ఒక విషయాన్ని మాట్లాడుకునేటప్పుడు దాని డిస్క్రిప్షన్ మాట్లాడుకోవాలి, అంటే దాని వర్ణన, అది సైంటిఫిక్ ఎవిడెన్స్తో మాట్లాడుకోవాలి. ఇప్పుడు చూద్దాము, ఇది కొంచెం గ్రీన్గా ఉంటుంది, అంటే ఈ మాత్రం ఎల్లోనే వస్తుంది, ఎందుకంటే ఎక్కువ ఎల్లో రాదు, లోపల ఎల్లోగా ఉంటుంది, స్వీటు మోర్ దాన్ 20 ఉంటుంది, బ్రిక్స్ ఫైబర్ తక్కువగా ఉంటుంది, దీని డామినెంట్ కర్పూరం వాసన వస్తుంది చాలా ఎక్కువ, కొంచెం డామినెంట్గా ఉంటుంది. అంటే చాలామంది, కొంతమందికి నచ్చదు, నాకు మాత్రం నచ్చుతుంది బాగా, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యాంగో ఇది. అలా ప్రతి దానికి ఒక స్టోరీ ఉంది. మనం కొన్ని వాటిని మర్చిపోతున్నాం, అంటే మన దృష్టిలోకి రావాలి. ఏమీ న్యూస్ లేని చోట దాన్ని న్యూస్గా మార్చడమే సోషల్ మీడియాలో ఉండే న్యూస్. కాబట్టి ఇలా ఏదో మియావాకి ఇంత రేటు అంత రేటు అని డిస్క్రిప్షన్ లేకుండా చెప్పడం కాకుండా, మన దేశంలో ప్రకృతి ప్రసాదించిన ఏవి హైబ్రిడ్ కాదు, ఇది నేచర్ ఇచ్చింది. అదే దాన్ని దేవుడు ఇచ్చాడని అనుకోవచ్చు, దేవుడు ప్రసాదంగా మారటం వల్ల దానికి ఆ టేస్ట్ వచ్చిందని అనుకోవచ్చు. అంటే దేవుడు అంటే నథింగ్ బట్ నేచర్ అనుకోవచ్చు. అలాంటి ప్రకృతిలోంచి వచ్చిన గొప్ప లక్షణాలని మనం ప్రమోట్ చేయవలసిన అవసరం ఉంది. కనుక ఈ వీడియో నేను చేస్తున్నాను. అలాగే మనకి ఎడ్యుకేట్ పరంగా మనకి తెలియని విషయాల్ని, అంటే జనసామాన్యంలో అందుబాటులో లేని విషయాల్ని అందరికీ అందించడం వల్ల అందరికీ తెలుస్తుంది. మన వ్యవసాయ రంగం బాగుపడుతుంది, మన రైతు బాగుపడతాడు, అందరికీ ఇలాంటి గొప్ప విషయాల్ని పరిచయం చేసిన వాళ్ళు అవుతాం. అంటే సీజన్ అయిపోతుంది, మీకు ఎక్కడైనా దొరికితే లంగరా ఒకసారి కొని చూడండి. అందరూ కొంటే మార్కెట్ పెరుగుతుంది, అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు తినకూడదు అప్పుడు తినకూడదు అనే ఇలాంటి నమ్మకాలని వదిలేయండి. మనకున్న అతి గొప్ప బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యాన్ని, ప్రకృతి సిద్ధమైన జీవ వైవిధ్యాన్ని మనందరం ఎంజాయ్ చేద్దాం.
మంచి ఫ్లేవర్ వాసన వస్తుంది బాగా. ఇంకా ఇది పూర్తిగా రైప్ కాలేదు, నేను వీడియో కోసం కట్ చేయడం జరిగింది.